परदेशी वो परदेशी ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమామూలే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమామూలే ఎటు చూచినా ఎడారులే కాయము మాయము మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లర దేవుని అత్యధికమైన కృపను బట్టి, కృపా మహదైశ్వర్యమును బట్టి మనమందరము ఈనాడు సజీవుల లెక్కలో నిలిచి దేవుని స్తుతించగలుగుతూ ఉంటున్నాం. మన్ను దేవునిని స్తుతించిన పాతాళమున దేవునికి స్తుతి కలుగున, మృతి దేవునికి స్తుతి చెల్లింపనేరదు. మనల్ని ఇంకా సజీవులుగా దేవుడు నిలిపాడు. ఊపిరి పీల్చుకుంటున్నా, మనలో ఇంకా శ్వాస ఉంది, నిలిచి ఉంది. నిలిపి ఉంచాడు దేవుడు మనలో శ్వాసను. ఈ శ్వాస మన విశ్వాసాన్ని బలపరచాలి. విశ్వాసములో ఏముంది? శ్వాస ఉంది. అద్భుతంగా దేవుడు నీ శ్వాసను నిలిపాడు. తద్వారా నీ విశ్వాసమును దేవుడు బలపరుస్తూ ఉంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన ప్రతి క్షణాన్ని నీవు ఆస్వాదించాలి అని, సంతోషించాలి అని, ఇంకా కొన్ని ఏండ్లు బ్రతికి దేవునికి మహిమ తేవాలి అని నీ శ్వాస ఇంకా నిలిపి ఉంచాడు. అది నీ విశ్వాసం. మన ప్రియ ప్రభు తను పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన చేసిన ప్రతి ఆశీర్వాదకరమైన సంఘటన అన్నిటిలో కూడా, తను స్వస్థపరిచిన ప్రతి సందర్భంలో కూడా ఆయన అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. పిల్లరా, మన విశ్వాసమే మన స్వస్థతలకు కారణం. మనము దేవుని యందు ఎంతగా ఆధారపడతామో, ఎంతగా ఆయనను విశ్వసిస్తామో, ఎంతగా ఆయనను నమ్ముకుంటామో, ఎంతగా ఆయనే అనే పదం మనము వాడుతామో, అంత మేలు మన కుటుంబాలలో జరుగుతుంది, అంత దీవెన మన కుటుంబాలలో జరుగుతుంది, అంత ఆశీర్వాదం మన కుటుంబాలలో జరుగుతుంది. అన్నిటికీ మించి గొప్ప స్వస్థత నీకు కలుగుతుంది. కేవలం నీ విశ్వాసమే. నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? సంపూర్ణ విశ్వాసము
దేవుని మీద నీవు నిలపగలుగుతున్నావా? సంపూర్ణంగా ఆయన మీద నీవు ఆధారపడగలుగుతూ ఉంటున్నావా? కొన్నిసార్లు మన విశ్వాసానికి బీటలు పడతాయి. మనల్ని దేవుడు కొన్నిసార్లు సంబోధించాలి అంటే అల్ప విశ్వాసులారా అన్న పదాన్ని వాడాల్సి వస్తుంది. మన యొక్క ఆ యొక్క సంపూర్ణతలో లోటు ఉంది. ఇంకా సంపూర్ణతలోనికి మనము రాలేకపోతూ ఉంటున్నాం. 100% దేవుని మీద ఆధారపడటంలో మనము విఫలమవుతూ ఉంటున్నాం. అయినా దేవుడు మన పట్ల కృప చూపిస్తూనే ఉంటున్నాడు. ప్రియులారా, నీ శ్వాస ఆ దేవుడు నిలిపాడు. ప్రత్యేకంగా ఈ నేటి భయంకరమైన దినాలలో దేవుడు అపాయాన్ని నీ దరి చేరకుండా కాపాడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని సారిసారికి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. తెగులు నీ గుడారానికి రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు, భద్రపరుస్తూ ఉంటున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని. మర్చిపోవద్దు, గత 2-3 మాసాల నుంచి ఈ భూప్రపంచం అంతా కూడా భయంకరమైన తెగులుతో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా దేవుడు నిన్ను ఇంకా భద్రపరిచాడు. అందును బట్టి ఈ దినాన ఆయనకు స్తుతులు చెల్లించు. దేవా, నీకు వందనాలయ్యా. ఇన్ని లక్షల మంది ఆ వ్యాధి బారిన పడ్డారు, నీ దరికి మాత్రం ఆయన చేరనీలేదు. ఇన్ని లక్షల మంది చనిపోయారు, ఆ మరణం నిగ్రహం చేరకుండా దేవుడు నిన్ను భద్రపరిచాడు. నీకు నాకు తెలియకుండానే దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, చాలామంది చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నారు, కానీ నిన్ను నన్ను ఆయన భద్రపరిచాడు. మనము ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలం, ఆయన ఎన్నిక చేసుకున్న జనాంగం. యేసు క్రీస్తు రక్తములో నీ పాపాలు కడుక్కున్నావా? నీ బ్రతుకును ఉదుకున్నావా? తెల్లగా చేసుకున్నావా? పాపములు ఆ ఎర్రగా ఉంటూ ఉంటుండగా ధవలవర్ణుడన మనం ప్రియప్రభు కార్చిన రక్తధారలలో ఇవి చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా సుంకరి చేసిన ప్రార్థన, పాపినైన నన్ను కరుణించుము అని దేవాక్రందన చేయటం ద్వారా, అదిగో దేవుడు నీ పాపాలన్నిటినీ క్షమించిన, నిన్ను పరిశుద్ధపరచిన అద్భుతమైన ఆ దేవుని సన్నిధి, ఆ ప్రసన్నత, ఆ గొప్ప సిలువ కార్యం నీ కళ్ళెదుట కనపడుతూ ఉంటుండగా ఆ రక్త ప్రోక్షణ క్రిందకి నీ వచ్చావా? నీవు ధన్యుడవు. దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉంటున్న ఉద్దేశాన్ని నెరవేర్చిన బిడ్డవు నీవు. ఇంకా 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 పరిస్థితులన్నిటినీ దేవుడు నీకు చూయిస్తూ, ఈ వాక్యాన్ని దేవుడు నీకు వినిపిస్తూ, సారిసారికి నిన్ను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, వార్నింగ్లు ఇస్తూ, ప్రేమతో పలకరిస్తూ, నీ కొరకు నేను ప్రాణం పెట్టానయ్యా నీ రక్షణార్థమై అని ఆయన నీకు తెలియచేస్తూ ఉంటుండగా పిల్లరా, నిర్లక్ష్యం చేయవద్దు. ప్రభు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాను. రక్షింపబడని వారు ఉంటే కరోనా నేర్పుతున్న కఠినమైన పాఠం, క్రీస్తు చెంతకు నీవు రావాలి అని, క్రీస్తు చెంతే ఆయనలోనే ప్రియులారా నీకు నిరీక్షణ ఉంది, నీకు స్వస్థత ఉంది, ఆయన ద్వారానే నిత్య జీవం. ఆయన నమ్ముకోండి ప్రియులారా.
విశ్వసించండి. ఈ సువర్తమానం సారి సారికి మీకు తెలియజేస్తూ ఉంటుండగా పక్కన పడేయకండి ప్రియులారా. ఏదో ఒక దినాన మనము ఈ భూలోకం విడిచిపెట్టడం ఖాయం. అదయోజనుడు రాసిన పాట కొన్నిసార్లు, ఏ నాటికైనా ఈ ఖాయము మాయమగుట ఖాయము అన్నాడు. అందుకే అన్నాడు, ఈ నాటికైనా యేసయ్యను చేరుకోవటం న్యాయమే. చేరుకున్నావా ఆయనని? ఆయన చెంతకొచ్చావా? నీ కొరకు ఆయన చింతిస్తూ ఉంటున్నాడు. అందుకే నీ చింత యావత్తు ఆయన చెంతకు చేర్చు. నువ్వు ఆయన చెంతకు రా. నువ్వు ఆయన చెంతకు రావాలని ఆయన బ్రతిమిలాడుతూ ఉంటున్నాడు. చేతులు చాచి నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా ప్రిలరా, ఆయన నమ్ముకుందాం, ఆయన్ను విశ్వసిద్దాం. త్రోసివేయవద్దు ఈ వర్తమానాన్ని, నెచ్చివేయవద్దు ఈ మాటలను. దేవుడు నీతో పలుకుతున్న ప్రతి మాట అవును, నిరక్షణార్థమే అని గుర్తించి ముందుకు సాగటానికి ప్రభు మనకి కృప చేయించునుగాక. ప్రియులారా, గత కొంతకాలంగా ప్రార్థన అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. భయంకరమైన ఈ విపత్తు మానవాళిని కాటేస్తూ ఉంటున్న ఈ సమయంలో ప్రార్థన ఎంత అవసరమన్న సత్యాన్ని దేవుడు మనకు బోధిస్తూ తేటగా తెలియచేస్తూ ఉంటుండగా మన ప్రార్థనా జీవితాన్ని ఒకసారి రీవిజిట్ చేసుకొని పునః సమీక్షించుకొని మన ముఖాల జీవితం ఎలా ఉందో, మన కన్నీటి జీవితం ఎలా ఉందో, దేవుని సన్నిధిలో మనం ఎంత సమయం గడుపుతూ ఉంటున్నామో, నీకు నీ తండ్రికి మధ్య ఉంటున్న ఆ యొక్క బాంధవ్యం ఎంతగా బలపడుతూ ఉందో ప్రార్థన ద్వారా దేవుడు అనేక సార్లు మనకు తెలియచేస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. ఆత్మీయంగా మన బలపడటానికి, ఆత్మీయంగా మనము స్థిరపడటానికి, మన విశ్వాసంలో మనం ఎదగటానికి పిల్లారా, దేవుని వాక్యము ప్రార్థనే ఆధారం అన్న సత్యం, ఈ రెండు విశ్వాసికి రెండు రెక్కలు అని వీటిని కలిగి మనం అంతకంతకు ఎదగాలి అని అనేక సార్లు నేర్పింపబడుతూ ఉంటున్నాం. అనేక మంది దైవదాసులు, అనేక మంది దేవుని నమ్ముకున్నవారు అదిగో ఇతరులకు ఈ సువార్తను వెదజల్లుతూ ఉంటుండగా, ఈ విత్తనాన్ని విత్తుతూ ఉంటుండగా పిల్లారా, ఈ విషయంలో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన అని దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. మనము ప్రార్థన చేయాలి. ఎలా ఉంది మన ప్రార్థనా జీవితం? ప్రార్థనకు ఉపక్రమించకుండా మన ప్రార్థనా జీవితాన్ని గురించిన అవగాహన మనకు ఉండాలి ప్రియులారా. మన ప్రార్థనా జీవితం చాలాసార్లు దేవుడు అనుకున్న విధంగా, దేవుడు మన పట్ల కలిగి ఉంటున్న ఆ గొప్ప ఆశ మనము ప్రార్థనా పరులుగా ఉండాలి అని, ఆ రీతిగా ఉందా లేదా అని పిల్లారా మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి. లూకాసువార్త 18వ అధ్యాయంలో ప్రార్థనకు సంబంధించిన కొన్ని అమూల్యమైన సత్యాలు మన ప్రియ ప్రభు తెలియచేశాడు. మొదటి మాట చూడండి, లూకాసువార్త 18, వారు నిసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మన ప్రియ ప్రభు ప్రసంగాలు ప్రియులారా ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆయన ఉపమానం లేకుండా వాళ్ళకి ఏమీ బోధ చేయలేదు. ఇదిగో ఇప్పుడు మేము గంటల తరబడి చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టు కనపడదు. ఆయన ప్రసంగ సారాంశం చాలా చక్కగా క్లుప్తంగా కనపడుతూ ఉంటుంది. ఒక ఉపమానాన్ని ఆయన చెప్పటం, దాని భావార్థాన్ని చెప్పటం, మనుషులలో విన్నవారిలో ఆ జనసమూహం అంతా కూడా అసలు ఆ మాటలు వినటానికి ఉదయకాలమే వచ్చేసేవాళ్ళట. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఆయన అధికారము గలవాని వలె ఆయన బోధ. ఇదొక మాదిరి ప్రియులారా.
प्रत्येक प्रसंगी इतर को आया विषया देवन गार बोधक अलवाट चुस् उपमान रीति आये बोध आमादिरी मन पाटी वो विसुक नित्यम प्रार्थना चेचुंडल आयन एग्जापल को एग्जापल को भावे असल मेन थीम एंटे अय्या प्रार्थना चेयली का यला विसुक चेयली यला नित्यमू चेयली रेटलू प्रार्थना एला चेया की अला प्रार्थना चेस्ते पंदे फलमेमिटो विवरी आने उपमाना चला चिन्ना उपमानम चला क्लुप्तंगा प्रसंगम चपटा एंसे पड़ता पिल महा अयिते 5 निमिषालु इंकोंचेम विवरण उंटे 10 निमिषालु कोन्नि सार्लु मन प्रसंगाललो गंटल धरबडि चेप्तां अवता वाळ्ळु कोंतमंदि वेळ्ळिपोतू उंटारु वाळ्ळकि अर्थमैंदा लेदा अनि कूडा उंडदु चेप्पि 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 असल संगतिनि चाला सार्लु मरचिपोतू उंटां अंदुके बोधकुलकु कूडा अवसरमैनदि प्रार्थन प्रार्थना इदिगो मन प्रिय प्रभु चेप्पिन ई गोप्प उपमानान्नि ओक्कसारि मनमु आलकिद्दां इंदुलो गोप्प पाठान्नि दीनान देवुडु नीकु नाकु बोधिंचडानिकि इष्टपडुतू उंटुन्नाडु इदि विन्न तरुवात मन प्रार्थना जीवितं पूर्तिगा मारिपोवालि प्रियारा मन प्रार्थना जीवित ఫలాన్ని పొందుకోవటంలో ఆ కొత్త పద్ధతులు మనం అవలంబించాలి రెండో వచనం దేవునికి భయపడక మనుషులను లక్ష్యపెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడట ఎవరైనా ఒక న్యాయాధిపతి న్యాయం చేయవలసిన వ్యక్తి న్యాయాధికారి ఇతని స్వభావం ఏంటంటే వినే రకం కాదు సమస్యకు పరిష్కారం చూపే రకం కాదు అసలు మనుషుల్ని లక్ష్య పెట్టడంట మనుషులంటే ఆ మన భాషలో వాడాలంటే కేర్లెస్ అధికారి నువ్వు ఏం తీసుకొని వెళ్ళగలం లెక్క చేయడు కొన్నిసార్లు ఇటువంటి వాళ్ళు మనకు కనబడుతుంటారు మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతి అంతే కాదు దేవునికి కూడా భయపడ్డ ఫలాని అమ్మ కొంతమంది దేవునికి భయపడుతుంటారు ఏదో ఇట్లా చేస్తే మళ్ళా నా మీదకి ఇట్లా వస్తుందేమో నాకు నా కుటుంబానికి కూడా ఇట్లా జరుగుతుందేమో హరి అధికారి అలాంటి అధికారి కాదు దేవునికి భయపడ్డు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది ఎవరు ఒక విధవరాలు ప్రభు ఆయన ప్రసంగ తీరే వేరు ప్రియులారు ఆ విధవరాలు చాలా బీద విధవరాలై ఉంటుంది పాపం ఎవ్వరు లేరు ఆమెకి ఇంట్లో పురుషుడు లేడు భర్త లేడు ఆయన పట్టించుకోవడానికి ఎవ్వరు లేరు ఆమె స్థితి బహుదయనీయమైన స్థితి కడు దీనమైన స్థితి ఆ పట్టణంలో ఈమె కూడా ఉంది ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను ఈమెకు ఒక సమస్య ఉంది కోర్టు కేసు లాంటి సమస్య అప్పుల బాధ లాంటి సమస్య ఇరుగు పొరుగు అదిగో భూ వివాదానికి సంబంధించిన సమస్య ఏదో ప్రతివాదికి ఆమెకి ఒక సమస్య ఉంది అయ్యా తీర్చయ్యా నువ్వు న్యాయాధిపతివి కదయ్యా ఇదిగో కొంచెం నాకు ఇబ్బంది పెడుతున్నారు
నాకెవ్వరు లేరయ్యా న్యాయం తీర్చడానికి నేను చాలా బాధపడుతున్నానయ్యా కొంచెం మీరు న్యాయం తీర్చండి అయ్యా అని తరుచుగా వచ్చేదట ఒక దినాన ఎళ్ళింది లోపలకే రాని లేదు రెండో దినాన ఎళ్ళింది ఆ ఏంటమ్మా అయ్యా నాకు కొంచెం న్యాయం తీర్చయ్యా వేదవరాలు అసలు పెద్ద పెద్ద వాళ్ళనే లక్ష్యం పెట్టను దేవుడికి నేను భయపడను ఏ గెట్ అవుట్ పంపించేసేయండి ఆమెని మరలా తెల్లారొచ్చింది ఏంటమ్మా నిన్ననే కదా వచ్చావు సారి సారికి ఇదే పని నాకు ఇంకా వేరే పనులు ఉండవా లేదు వెళ్ళిపో మరలా వచ్చింది ఆమె తరచుగా వచ్చిందట దేవుని గ్రంథంలో రాయబడిన మాట తరచుగా వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లెక్క పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది ఆమె రోజు వస్తుంది సారిసారికి వస్తుంది ఆయనకి ఆయన గుణగణాలు కూడా నాకు తెలుసు అసలు నేను కేర్లెస్ అధికారిని నేను ఎవరిని పట్టించుకోని అధికారిని కానీ ఇవి రోజు వస్తుందే నేను ఎంత విదిలించినా ఎంత నెట్టి వేసినా ఎంత త్రోసి వేసినా వస్తూనే ఉందే ఏదో ఒకసారి చూద్దాం అని ఆయన తనలో తాను అనుకున్నాడట ఎంత ఆశ్చర్యం చూడండి ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ థింగ్ ప్రియులారా ఇట్ హ్యాపెన్స్ అది ఖచ్చితంగా మన సమాజంలో జరుగుతూ ఉండే విషయమే దేవుడు ఎత్తి చూయిస్తూ ఉపవాన రీతిగా ఆయన బోధిస్తూ ఉంటున్న మాటలు గోజాడకుండలు ఆ విధవరాలు తొందర పెట్టుచున్నది కనుక మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లుగా ఆమెకు న్యాయం తీర్చుతున్నాను తనలో తాను అనుకున్నాను ఇంకేం వదిలిపెట్టేటట్టు లేదయ్యా ఈమె నన్ను ఇంక వదిలిపెట్టేటట్టు లేదు మాటి మాటికి వస్తూనే ఉంది ఇక ఆమెకి ఏదో ఒక న్యాయం చేద్దాం తీసుకురండి ఎవరు ఆ ప్రతివాదం తీసుకురండి రేస్ పెట్టండి ఆ జడ్జిమెంట్ రాసి ఇచ్చేస్తా ఇంకా అని ఆయన డిసైడ్ చేసేసుకున్నాడు ప్రార్థన గురించి తెలియజేయటానికి ప్రభు చెప్పిన ఉపమాన ప్రియులారా ఇది ఆయన అంటాడు చూడండి ఆరో వచనం మరియు ప్రభు ఇట్లనను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఇప్పుడు అర్థమైందా ప్రార్థనా జీవితం ఎలా ఉండాలో ఉదయాన్నే వెళ్ళాం ఆయన సన్నిధికి అయ్యా నా బిడ్డల పరీక్షలు అయ్యా సాయంత్రం మళ్ళీ వెళ్ళాం అయ్యా నా బిడ్డల పరీక్షలు అయ్యా పరీక్షలు రానే వచ్చాయి దేవుడు అద్భుతమైన విజయాన్ని బిడ్డలకు దయచేశాడు ఈ అనుభవం నీకు ఉంటుంది కదా అయ్యా అప్పుల గోలయ్యా అప్పుల బాధ అయ్యా సాయంత్రం మరల దేవా ఇదిగో చుట్టుపక్కల వారు విసిగిస్తూ ఉంటున్నారయ్యా మరలా ఉదయాన్ని మరల మధ్యాహ్నం మరల సాయంత్రం అసలు నీ సమస్య ఏంటి నీకుంటున్న ఇబ్బంది ఏంటి అది నీవు దేవుని సన్నిధిలో సారిసారికి తీసుకుని వస్తే ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు నీకు నీకు నీ కుటుంబానికి దేవుడు న్యాయం చేసే దేవుడు ప్రియులారా మరి మీ ప్రార్థన ఎలా ఉంది విసుక్కుంటున్నారా ప్రార్థన అంటే దేవునికి సన్నిధిలో నీ విషయాలు పెట్టడానికి నీకెంత విసుకో ప్రార్థనకు వంగటానికి ఎంత విసుకో నిత్యము ప్రార్థన అంటే ఇక మనం చేస్తామా విసుకక నిత్యము ఆయన సన్నిధిలో నీవు అడుగుతూ ఉంటే నీకు న్యాయం చేస్తాడా ఒకవేళ ఆ విధవరాల సంగతి మరో రకంగా అనుకుందాం ఒక దినం వచ్చింది ఆయన త్రోసేశాడు వెళ్ళిపోయి నీకు తెలుసా పలానా అధికారి అసలు లెక్క కూడా చేయడు ఎట్టేశాడు వెళ్ళిపోమన్నాడు ఇక నాకు కూడా అక్కర్లేదని వచ్చేసా ఇంకా నేను కూడా ఇక డిసైడ్ చేసుకున్నాను ఇంకా నేను అధికారి దగ్గరికి వెళ్ళనే వెళ్ళను ఆ న్యాయాధిపతి దగ్గర నేను వెళ్ళను ఇంకా అసలు నాకు మొహం చూడటానికి ఇష్టపడలేదు దిస్ ఈజ్ హౌ ఒకవేళ ఇంకో రకంగా గనక ఉంటే ఆ విధవరాలు అలా అనుకుని ఉండవచ్చు కానీ సాధించుకునే విధవరాల సాధించుకున్న విధవరాలు
ప్రియులారా మన ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఉండాలి ఒకసారి అడిగావు ఇంకా పొందుకోలేదు మరలా మరలా ఆయన సన్నిధిలో మనం అడగాలి విసుకక అడగాలి చాలా సార్లు మన ప్రార్థనా జీవితంలో మనం విసుక్కుంటున్నాం అందుకే పొందుకోలేకపోతున్నాం ఇది నాన్న దేవుడు నీతో నాతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నా నీ కుటుంబంలో ఒక సమస్య ప్రధానమైన సమస్య ఒక వివాదం నడుస్తూ ఉంది అది అత్యంత ప్రాముఖ్యమైనది నీకు నీ జీవితానికి అది రాసుకో నువ్వు అదే ప్రధానమైన సమస్యని ప్రభు సన్నిధికి సారి సారికి తీసుకునిరా విసిగించాలని ఆయన ఇంకా ఇవ్వట్లేదు ఒక సంవత్సరమైందా రెండు సంవత్సరాలైందా మూడు సంవత్సరాలైందా నువ్వు మానేసావు కొన్నిసార్లు ఇంక దేవుడు నాకు ఇయ్యలేండి దేవుడు నేను ఇల్లుని అడుగుతూ ఉన్నాను ఇంతకాలం ఇవ్వలేదండి ఇదిగో ఫలాన్ని అడుగుతూ ఉన్నాను ఇంతవరకు ఇవ్వలేదండి పిల్లారా నీవు అనుకుంటున్నట్టుగా దేవుడు అనుకునే దేవుడు కాదు ఆ మాట చూద్దాం 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా దివారాత్రము ఆయన సన్నిధిలో పడి నీవు ఏడుస్తూ ఉంటే ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా ఆయన సన్నిధిలో పడి నువ్వు నలుగుతూ ఉంటే నీకు న్యాయము తీర్చడని నువ్వు అనుకుంటున్నావా నీ ఆలోచన పద్ధతి మార్చుకో ఆయన నీకు న్యాయం చేస్తాడు ఆపివేయవద్దు నీ ఒక్క ప్రార్థన ఆపవద్దు నీవు ఆయన సన్నిధిలో గోజాట వద్దు ప్రిలా రాపద్దు ఇంకా మరింత గట్టిగా ఆయన విసిగించండి అన్యాయస్తుడైన న్యాయాధిపతి బీద విధవరాలు మాట వింటే మాటి మాటికి వచ్చి విసిగిస్తున్న ఆమెకి న్యాయం చేయాలి అని అంటే ఆ దయాదాక్షిణ్యపూరుడైన మన ప్రియ ప్రభు కరుణామయుడు దయామయుడైన ప్రియ ప్రభు తాను ఏర్పరచుకున్న తన బిడల పక్షంగా ఆయన న్యాయం తీర్చడా అక్కడ రాయబడిన మాట ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును ఈ దినం నుంచి నీ ప్రార్థన జీవితంలో సారి సారికి మొఖాళ్ళ జీవితం సారి సారికి కన్నీటి జీవితం నీ అవసరం ఏంటో ఆయన సన్నిధిలో పెట్టు కుటుంబ సమస్యల ఆయన సన్నిధిలో పెట్టు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల ఆయన సన్నిధిలో పెట్టు బిడ్డల వివాహమా ఆయన సన్నిధిలో పెట్టు విడిచిపెట్టద్దు ఆ సమస్యని ఆయన తీర్చే వరకు నీ పక్షంగా న్యాయం చేసే దేవుడు నీకున్నాడు నాకున్నాడు తల వంచుదా గొప్ప దేవా మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు ప్రార్థన గురించి మాకు నేర్పిస్తున్న పాఠాలకై స్తోత్రాలు తండ్రి విసుకక నిత్యము ప్రార్థన చేయమన్నా మేము అనేక సార్లు ప్రభా మిమ్మల్ని విసిగించి పొందవలసిన మేము మేమే విసిగిపోతూ ఉంటున్నాం మా ప్రార్థన జీవితంలో అనేక సార్లు నిత్యము అన్న పదం కనపట్టలేదయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభు ఇక నుంచైనా మీ సన్నిధిలో ఎదుగో తండ్రి అయ్యా ప్రభు విసుకక నిత్యము ప్రార్థన చేస్తాం వేద విధవరాలని తండ్రి మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు నిజమే ఏమీ లేని ఆమెకి కఠినాత్ముడైన న్యాయాధిపతి అదిగో న్యాయము చేసినట్లుగా తండ్రి తద్వారా మాకు అయ్యా తండ్రి మీరు నేర్పించిన గొప్ప పాఠం మేము అనేకమైన సార్లు మేము అడుగుతున్నాం విడిచిపెడుతున్నాం నిత్యము ప్రార్థన చేయాలని సాధించుకునేంత వరకు విసుకక ప్రార్థన చేయాలని తండ్రి మా బ్రతుకుల్లో మా ప్రార్థన జీవితాన్ని సవరణ చేసుకుంటున్నా ఈ దినం నుంచి మీ సన్నిధిలో ప్రభు ఖచ్చితంగా నిత్యము ప్రార్థన చేస్తాం విసుకక ప్రార్థన చేస్తాం ఇగో తండ్రి చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి మీరు బలపరచండి మీరు కరుణించండి మీరు కాపాడండి ఇంతవరకు మీరు ఇచ్చిన కాపుదలకై స్తోత్రాలు చెల్లించుకుంటాం ఈ పరిచరణ అంతకంతకు అభివృద్ధి చేయమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక ఆమేన్.